అదే విధంగా శ్రీధర్ సార్ గారికి జైలర్ సార్ విమర్శ శ్రీనివాస్ గారు, అభి గారు, మీడియామిత్రులు మరియు సిబ్బంది, ఖైదీ సోదరులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈ గాంధీ జయంతి రోజే మనం ప్రిజనర్స్ వెల్ఫేర్ డే, ఖైదీల సంక్షేమ దినోత్సవం అని జరుపుకుంటున్నాం. చాలా రోజుల నుంచి ఈ ఎందుకంటే గాంధీ అహింస, సత్యగ్రహం అనే ఆయుధాలతోటి మాకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. వాటి వల్లనే ఏదైనా సాధ్యమైందని తెలియడం కోసము, మీకు తెలియపరచడం కోసమే ఈ గాంధీ జయంతి రోజునే మన ఖైదీల సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ మహాత్మా గాంధీ 1922లో 2 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. ఆ టైంలో బయట చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ బయటకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అహింస, సత్యగ్రహము అని వాటితోటే, ఆ ఆయుధాలతోటే మనకు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వీరందరూ కూడా అహింస మార్గాన్ని పాటించాలని కోరుతున్నారు. అయితే గాంధీజీకి బాల్యం నుండే మంచి అవగాహన ఉండడం, అంటే సత్య హరిశ్చంద్ర
శ్రావణ కుమార్ అనే నాటికలు చూడడం ద్వారా ప్రత్యేకమైనటువంటి అలవాటును చేసుకున్నాం. అంటే సత్యాన్ని పలకవలను, అబద్ధం మాట్లాడకూడదు. అంటే అబద్ధం మాట్లాడకూడదు అనే నానుడి అనేది ఈ నాటికలలో చూడడం ద్వారా చిన్ననాటి నుంచే ప్రత్యేకంగా అలవర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే గాంధీ గారు సత్యం అహింస అనే రెండు ఆయుధాల ద్వారా గాంధీజీకి జాతిపిత మహాత్మా అనే బిరుదు రావడం జరిగింది. అది సార్, సార్ మీ వాయిస్ చాలా బాగుంది. మిమ్మల్ని వచ్చిన వాళ్ళని థ్యాంక్ చేయండి. మీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ సెటప్ అంతా తీసుకొచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రెజెన్స్, మీడియా వారి ప్రెజెన్స్, తర్వాత హోస్ట్ మన జైలర్ గారు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. నాకు ఇదొక బ్యారాక్ లాగా అనిపించట్లేదు, అట్లా అనిపించింది. సో మంచిగా ఉండండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, జైలర్ గారికి సార్ చాలా ధన్యవాదాలండి. నేను ముందు రాగానే కాసేపు అయిన తర్వాత రిక్వెస్ట్ చేసా 11:45 నేను వెళ్ళాలి, మీటింగ్ ఉందని. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఏదన్నా చేయబోయే ముందు ఆపేసి ఇట్లా కాదు, ఎవరన్నా మీ ప్రతి ఊళ్ళల్లో ప్రతి ఊరికి కనీసం ఒక వకీలు ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళని అడగండి. లేదు మీరు ఈ చుట్టుపక్కల మన జగిత్యాల జిల్లా పరిధిలో ఏ కోర్టు కింద వస్తారో చెప్పి ఆ లోకల్గా కోర్టులో సార్ మా ఊర్లో ఒక క్యాంపు పెట్టండి అంటే ఆనందంగా వస్తాం మేము మీ దగ్గరకు. కాబట్టి మీ కేసుల్ని త్వరగా పూర్తి చేసుకొని శంకావేశం మీద జరిగింది ఇకపై జాగ్రత్తగా ఉంటాము అని అంటే కోర్టులు కూడా పనిష్మెంట్ అనేది నామినల్గా ఉంటుంది, మరీ ఎక్కువే ఉండదు. కాబట్టి ఏదో పనిష్మెంట్ ఇచ్చారు అంటే దాన్ని కక్షగా తీసుకోవద్దు. అరే పొరపాటు జరిగిపోయింది, జరిగిన దానికి సరే నేర్చుకోవచ్చు. ఇక్కడికి రావడం వల్ల జైలర్ గారి సహాయంతో మీరు చాలా క్రమశిక్షణ పొందుతారు. అది మీకు తెలుస్తుందో లేదో తెలుస్తుంది కదా, టైంకి తినడము, టైంకి లేవడము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు. సారు చెర్లపల్లి నుంచి వచ్చారు, అక్కడ కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. టైం అయింది అంటే అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, లోపల పని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ అక్కడ పెట్టే ఫుడ్ కూడా వెయిట్ చేసి పెడతారు. జైల్స్లో అట్లే ఉండేది, ఇప్పుడు చాలా మెరుగైంది. అసలు మా ఇల్లు కూడా ఉందా ఇంత నీట్గా. కాబట్టి దీన్ని పనిష్మెంట్ లాగా దయచేసి తీసుకోవద్దండి. మీలో నిజంగా ఏదో నేరం మీ మీద మోపబడింది కానీ మీరు నేరస్తులు కాదు. ఏదన్నా ఒక ఆఫెన్స్ ప్రూవ్ అయ్యేదాకా మీరు అమాయకుల్లానే కోర్టు తీసుకుంటుంది. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే పని వల్ల నలుగురికి ఎలా ఉపయోగపడతాము అనేది ఆలోచించండి, అంతే. అంతకంటే ఏం లేదు. అందరూ మంచివాళ్లే అని మన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ మంచివాళ్లే, మనం నవ్వుతూ చుట్టూ నలుగురు నవ్విద్దాము అని అనుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇది ఈ మాటలు మనసులో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయండి. చివరిగా ఈరోజు శ్రీధర్ సార్ మీ యానివర్సరీ అని తెలిసింది. ఇంతకుముందే చెప్పినట్టు శనికావేశంలో వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. నాకు తెలిసినంత వరకు 95% శనికావేశంనే మనము ఏదో ఒక నేరం చేసి జైలుకు వచ్చిన వాళ్ళే ఉంటాము. కాబట్టి ఈ క్షణికావేశం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకుంటే ఊరి వేసుకుంటారు, వాళ్ళకు కూడా ఒక క్షణికావేశంనే జరుగుతుంది. అది ఆ టైంలో ఎవరైనా ఉండి వాళ్ళ మైండ్ చేంజెస్ వాళ్ళ జీవితంలో మళ్ళీ ఊరేసుకోమంటే ఊరేసుకోవచ్చు. అట్లా ఉంటుంది, అంత చేంజెస్ ఉంటుంది. ఇది కూడా అంతే, క్షణికావేశంలో మనం అప్పుడు అదే టైంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి మన మైండ్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకోసారి మనం చేసే అవకాశాలు కూడా ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. ఈ క్షణికావేశంలో వచ్చినట్టు మీ అందరికి చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు నేరస్తులా కనిపిస్తలేదు నాకు. మీరు నేనే ఫస్ట్ ఏమవుతున్నానంటే
ఇక్కడ సిబ్బంది ఏమో అని నేను అనుకున్నాను, కానీ తర్వాత సుబ్రహ్మణ్యం అని అడిగితే వీళ్ళంతా అని చెప్పారు. వీళ్ళని చూస్తారా అంటే లేదు, కానీ నేను నేను చూసిన వరకైతే చాలా మంది మెంటలీ హెల్త్ అన్ఫిట్ ఉంటారు. అంటే డిప్రెషన్లతో ఇక్కడికి వచ్చి కుటుంబానికి దూరంగా ఉంటారు కాబట్టి డిప్రెషన్లో వచ్చి ఉంటారు. కానీ మీరు చూస్తే ఎవరిని అలా అనిపిస్తారు, ఒక పర్సన్ ఇక్కడ ఉండే లేచిపోయాడు, ఆయన చూస్తే మాత్రం కొద్దిగా డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించాడు. ఇక్కడ ఒక పర్సన్ ఉండే లేచిపోయాడు, కానీ మీ అందరు చూస్తే ఎవరు డిప్రెషన్ లేదు. మెయిన్గా డిప్రెషన్లో పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా, డిప్రెషన్లో పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు, ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ డిప్రెషన్లో పోకుండా జాగ్రత్తగా మీ ఈ ఈ దీని నుంచి ఎంత తొందరగా ఏదైతే పోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. పోయిన తర్వాత కూడా ఇలాంటి నేరాలు చేయకుండా జాగ్రత్తగా మామూలుగా మన సుఖవంతమైన జీవితం జరుపుకుని గడుపుకోవాలని మన గాంధీ గారు హింసా మార్గంలో సత్యాగ్రహం ఎలా చేశారో